సీనియర్ జర్నలిస్ట్ పేర్క రమేష్ ప్రస్థానం ముగిసింది. 25 ఏళ్లుగా పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు జర్నలిస్టుగా సుపరిచితులైన పేర్క రమేష్ గుండెపోటుతో కన్నుమూశారు. పెద్దపల్లి సీనియర్ జర్నలిస్ట్ పేర్క రమేష్ కన్నుమూశారు. ప్రతిరోజు సిటీ న్యూస్ వాయిస్ ఓవర్ వినిపించే కంచుకంట మూగబోయింది. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం సిటీ న్యూస్ వాయిస్ ఓవర్ చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి పేర్క రమేష్ అల్పాహారం తిని టీవీలో వార్తలు చూస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఉటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే రమేష్ దుశ్వాస వదిలారు. పేర్క రమేష్ అకాల మరణంతో పెద్దపల్లి పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన భౌతిక కాయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, జర్నలిస్ట్ మిత్రులు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు. పేర్క రమేష్ అంత్యక్రియలు పట్టణ శివార్లోని కూనారం రోడ్లో గల హిందూ శ్మశాన వాటికలో బుధవారం నిర్వహించారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కాగా 25 ఏళ్ల క్రితం వార్తా దినపత్రిక విలేకరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పేర్క రమేష్ ఆ తర్వాత సిటీ ఛానల్ రిపోర్టర్గా న్యూస్ రీడర్గా విధులు కొనసాగించారు. కొద్ది రోజులు V6 న్యూస్లో వాయిస్ ఓవర్గా పనిచేసి తిరిగి పెద్దపల్లి సిటీ న్యూస్ రిపోర్టర్గా న్యూస్ రీడర్గా తుదిశ్వాస వరకు కొనసాగారు. అకాల మరణం పొందిన పేర్క రమేష్కు సిటీ ఛానల్ వినమ్రంగా నివాళులర్పిస్తుంది.